ఫర్ ద ఫస్ట్ టైం ఓ పాస్టర్ ఇంటర్వ్యూ చేయబోతా ఉన్నా. లలిత్ కుమార్ గారు, లలిత్ కుమార్ గారు, అతనితో మాట్లాడవలసినంత అవసరం లేదు. వీళ్ళేంటండి బచ్చాగాలు నా దృష్టిలో, లలిత్ కుమార్ కానీ కర్ణాకర్ సుగ్గన్ కానీ చెప్పను అన్నారు కాబట్టి చెప్తున్నాం. ఆ అరుక్కు తినేవాడు ఆ సమాధానం చెప్తే అంత, నాకు చెప్పపోతే అంత, ఆడి దగ్గర సమాధానం లేదు. రైట్, నేను రీసెంట్గా కర్ణాకర్ సుగ్గన ఇంటర్వ్యూ చేశాను. హిందూ సోదరుడు, హిందూ సోదరుడు కదండి, ఒక మతోన్మాది, ఒక మతోన్మాది, హిందూ కథ అతడు. మరి ఏది అండి? నేను క్రిస్టియన్ అండి. మీరు మతోన్మాది కాదు. ఇతర మతాల గురించి నేనేమన్నా తప్పుగా మాట్లాడుతూ బురద జల్లితే నన్ను అనొచ్చు మతోన్మాది అని. సృష్టి ఏ విధంగా ఏర్పడ్డదండి, ఏమంటారు మీరు? దేవుడు సృష్టించిన జగత్ అండి. దేవుడు ఎక్కడి నుంచి వచ్చాను? దేవుడు ఆయన అసాధ్యుడు అండి. దేవుడు ఎట్లా సృష్టించాడు, ఎలా సృష్టించాడు అంటే బైబిల్లో రాయబడిన. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. జై శ్రీరామ్. ప్రైజ్ ది లార్డ్. జై శ్రీరామ్. ప్రైజ్ ది లార్డ్. 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 దేవుళ్ళు ఎంతమంది? ఒక్కడే దేవుడు. ఒక్కడే దేవుడు. ఒక్కడే ప్రపంచానికి ఒక్కడే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు. రెండవ తరగతి మూడవ తరగతి చదువుతున్నటువంటి ఒక పాప, ఏడవ తరగతి చదువుతున్నటువంటి కొంతమంది విద్యార్థులు, ముగ్గురు విద్యార్థులు తనని లైంగికంగా రేప్ చేసి తనకి ఒక రాయి కట్టి ఒక కాల్వలో పడేసినప్పుడు వేసుకొస్తే ఏం చేస్తాడు? మనుషులు చేసే ప్రతి చెడు పనికి దేవునికి సంబంధం ఏంటండి? రామాయణంలో ఏముంది? రామాయణంలో ఏముంది? మీరు చదివిన రాముడు మనిషి ఓవరాల్గా ఒక ఒక వాక్యంలో చెప్పాలనుకుంటే మీరు వాక్యాలు మస్తు మంది మస్తు చెప్తారు కదా. రామాయణం వాక్యాలు చెప్పాలంటే రామాయణాన్ని మీరు ఒక వాక్యంలో ఏమని చెప్తారు? వాల్మీకి రచించిన ఒక మంచి కావ్యం అంతే. అంతకుమించి దానిలో జరిగింది వాస్తవాలు అవాస్తవాలు ఏం లేవంటారా? నేనేమంటానంటే అండి, ఇది హైందవ సహోదరులు ఎలా తీసుకుంటారో తెలియదు, కానీ నా పరిశీలనలో తేలిన ప్రకారంగా బ్రాహ్మణులు కల్పించిన సృష్టి ఇవన్నీ. మీకున్న కష్టాలు నయమవుతాయి, మీకున్న రోగాలు నయమవుతాయి, మీకున్న కష్టాలు తీరిపోతాయి, మీకున్న బాధలు రావు, మా మతంలో చేరండి అని చెప్పే వాళ్ళను ఏమంటారు? సో మీరు క్రీస్తుని నమ్మితే మీకు మేలు జరుగుద్ది అని చెప్పడం తప్పేం కాదు. మా మతంలో చేరండి అని చెప్పేటటువంటి క్రైస్తవ సోదరులకు ఒక క్రైస్తవునిగా మీరేం చెప్తారు అది చెప్పండి. ఇదిగో మీ మతంలో నుంచి మా మతంలోకి వచ్చేయండి, మా మతంలో చేరండి అని, మతం మారండి అని ప్రకటిస్తే అది ఖచ్చితంగా మతం మారు. ఎంతమంది పాస్టర్లు మహిళలను వేధించరా లేదా మహిళలతో నూడు కాల్స్ మాట్లాడిరా లేదా మహిళలతోటి అసభ్యంగా ప్రవర్తించాలని వాళ్ళ దుర్బుద్ధి చూపించరా లేదా? ఒప్పుకోండి, ఒప్పుకోరు ఫస్ట్? ఖచ్చితంగా ఒప్పుకుంటారా? ఖచ్చితంగా ఒప్పుకుంటా. మీ సెక్యులర్ ఇండియనా లేకపోతే బిలాంగ్స్ టు క్రిస్టియనా? ప్రౌడ్ టు బి ఇండియన్ క్రిస్టియన్. ఇండియన్ క్రిస్టియన్. కొత్త పదం మీరు సృష్టించరా? అంటే నా తల్లిదండ్రులు, నేను పుట్టేసరికి క్రిస్టియన్స్ వాళ్ళు. ఈ నేమ్స్ అన్ని కూడా బిలాంగ్స్ టు హిందూస్ అని అంటాడు తను, కాబట్టి ఇవి మా పేర్లే, వాళ్ళు మాకు పుట్టిన వాళ్ళే అని అతను అనడం అవివేకం. ఇప్పుడు వెంకటేశ్వరుడు అనేది హిందువులు కొలిచి ఒక దైవం, ఆ పేరు పెట్టుకుని లంగా పనులు చేస్తే. స్టాండర్డ్లో చేసేటటువంటి లంగా పనుల గురించి మాట్లాడండి. లంగా పనులు ఏమంటారా? స్త్రీల కుడిక అని పెట్టి స్త్రీలను వాడుకుంటారా లేదా క్రైస్తవులు కొంతమంది? అలా మాట్లాడి అలాంటి నిందలు వేసినప్పుడు బుద్ధిహీనుడు అండి, అది కర్ణాకర కావచ్చు ఎవడైనా సరే. ఆ దొంగలని మీరు దొంగలు అట్లా చేసేవాళ్ళు లంగా పనులు అని చెప్పి చెప్పుకుంటారు? అలా చేసిన మూఢనమ్మకాలు చాలా ఖండించామండి మేము. ఇక మీరు ఏదో అన్నారు ఇందాక నూనె గురించి మాట్లాడారు, అది మూఢనమ్మకం కాదండి. అది అంటే ప్రార్థించి నూనె రాస్తే లేదు, నూనె రాసి ప్రార్థిస్తే వారికి స్వస్థత జరగడం అనేది, వాళ్ళకి మేలు జరగడం అనేది, వాళ్ళ అభిషేకం అంటారు, అనాయింటింగ్ అంటారు, అది జరగడం అనేది వాస్తవం. రిపోర్ట్స్ నార్మల్ వస్తాయి. మీలాగా మత పిచ్చుందని ఎట్లా మారుస్తాం? మానవలేం కదా అని మీరు అంటున్నారు. మాది క్రిస్టియానిటీ అనేది మతం కాదండి, మార్గం. ఇప్పుడు అవునండి, ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తారు, మారాలి కదా.
నన్ను నమ్మిన వాడు మంచివాడు అవుతాడు, నన్ను నమ్మని వాడు చెడ్డవాడు అవుతాడు అని బైబిల్ ఎక్కడైనా ఉందా సార్? నేనే ఉదాహరణ అండి. బైబిల్ని నేను ధ్యానించక ముందు, బైబిల్ చదవకముందు ఈ యూత్ ఎలా ఉంటారో అంత భయంకరంగా ఉన్న వ్యక్తిని. ఇంతమందిని ఎందుకు తీసుకొని వచ్చారు? భయపడ్డారా? అంటే సహజంగా నాకు కూడా భయపడ్డారా? జైలుకి వెళ్ళారా మీరు అంటున్నా? వెళ్ళొచ్చాను. వెళ్ళొచ్చారు? ఎన్నిసార్లు? ఒక ఫస్ట్ 2 times వెళ్ళాను. అదే కేసులో రెండోసారి నేను వాయిదాలకి. అన్ని లంగా పనులు చేసినటువంటి మీరు ఆ పరిశుద్ధ గ్రంథం పట్టుకొని పరిశుద్ధులు అయిపోతారా? నేను అనేది ఏంటి, అది మారక కదా, మారక ముందు నేను బైబిల్ పట్టుకోకముందు. ఎట్లయితే చేసారు కదా మీరు బైబిల్ని. నేను నేర్చుకోనంత వరకు, నేను పాస్టర్ కానంత వరకు లోకంలో ఒక మనిషిగా బ్రతికాను. అప్పుడు నా నోట బూతులు వచ్చాయి. శ్రీరాముడు రామాయణం వివరించిన దాని ప్రకారంగా రాముడు దేవుడు కాదు. స్థాయికి ఎవరు సరిపోతారు చెప్పండి? రాధా మనోహర్ దాస్ వాళ్ళ గురువులు ఎవరైనా సరే, హిందూ పండితులు ఎవరైనా సరే. రాధా మనోహర్ దాస్ గారు వింటున్నారా సార్? 2 times పిలిచాను, 2 times 3 times పిలిచాను రమ్మని. 26 ప్రశ్నలు కదా, 260 ప్రశ్నలు, 360 ప్రశ్నలు తెచ్చుకో, నిన్ను మట్టి కరిపిస్తా అని చెప్పారు రాధా మనోహర్ దాస్.